ఫోన్ చేస్తాము. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఈరోజు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఇంటింటి ప్రచారంలో మహిళలు మా వెంట వచ్చి ఇంటింటికి హరిశన్న అభివృద్ధి పథకాలను మేము చెప్పుతూ వారికి ఓటేయాలి, కారుగుర్తికి ఓటేయాలి, కేసీఆర్ నాయకత్వంకు మనం సమర్థించాలి, హరిశన్న కోటేయాలి అని చెప్పేసి ఇంటింటికి ప్రచారం చేస్తే మాకు మంచి స్పందన కనిపించింది. ఇందులో భాగంగా ఏ ఇంటికి వెళ్ళినా కానీ హరిశన్న అభివృద్ధి పథకాలు మేము చెప్పడం కాకుండా వారే మాకు చెప్తూ మేము హరిశన్నకే ఓటేస్తున్నామని చెప్పేసి మాకు తెలియజేయడం జరిగింది. మరి వారు హరీష్ రావు గారు మన మెడికల్ కాలేజ్ కానీ, ఆసరా పింఛన్లు కానీ, ఇక్కడ మనకు ఎన్నో అభివృద్ధి పథకాలు, కుమ్మడి చెరువు, ఎర్ర చెరువు, ఇవన్నీ వారే మాకు అన్నగారు ఇట్లా చేసారు కాబట్టి మన సిద్దిపేటను అభివృద్ధి, ఏ నాయకుడు వచ్చినా కానీ మన సిద్దిపేట అభివృద్ధి జరగదు. మరి ఈ నాయకుడిని ఓడిపోతే ముందు ముందు మన అభివృద్ధి పథకాలన్నీ ఆగిపోతాయని వారే మా ఓటర్లే చెప్పడం జరుగుతుంది. కాబట్టి హరీష్ అన్నకు మేము 100,000 మెజారిటీ ఓట్లు ఆ పైననే ఇచ్చి గెలిపించుకుంటామని చెప్తున్నాం. సిద్దిపేట పట్టణంలో 21వ వార్డు, 22వ వార్డు జెండా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటింటికి వెళ్ళి కారు గుర్తు కోటేయాలని అభ్యర్థించి ప్రజలను కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్తే ఎవరిన కదిలించినా కానీ ఈనాడు హరీష్ అన్నకు, కారు గుర్తుకు, కేసీఆర్ ప్రభుత్వానికే ఓటేస్తామని ప్రజలు స్పష్టంగా చెప్తా ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు తప్పకుండా ఓటేస్తాం. హరీష్ అన్నను 100,000కి పైగా మెజార్టీతో గెలిపించుకుందామని కూడా ప్రజలంతా కూడా వెల్లడిస్తూ ఉన్నారు. ఇదే స్ఫూర్తితోటి, ఇదే ఊపుతోటి రాబోయే ఎన్నికల్లో తప్పకుండా 100,000కి పైగా మెజార్టీతోటి గెలవడానికి హరీష్ అన్నకు ప్రజల మద్దతు ఉంది. ఎన్ని పార్టీలు ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎవరి అధికార ప్రతిపక్షాలు ఏ కుతంత్రాలు చేసినా కానీ సిద్దిపేట ప్రజలు స్పష్టంగా హరీష్ అన్నకే ఓటు, టీఆర్ఎస్ పార్టీకే ఓటు, కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తప్పక టీఆర్ఎస్కి ఓటేస్తామని ప్రజలు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే ముందు కాలం కూడా ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో ప్రజలకు అందే విధంగా, ప్రతి ఇంటికి చేరే విధంగా తప్పక ప్రయత్నం చేసి హరీష్ రావు గారి నాయకత్వంలో పనిచేసి తప్పక 100,000కి పైగా మెజార్టీ రావడానికి అందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శిరస్వరించి నమస్కారం తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ఈ రోజు మరి సిద్దిపేటలో ఇంత అభివృద్ధిని చూసి హరీష్ అన్నకే ఓటేస్తా.